జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రియాసి ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు ఘటనకు పాల్పడిన వారి గురించి ఆరా తీస్తున్నారు. భక్తులు ప్రయాణిస్తున్న ఓ బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆదివారం పుణ్యక్షేత్రం నుంచి బయలుదేరిన ఓ బస్సుపై కాల్పులు జరపగా అదుపు తప్పి బస్సు లోయల పడింది. 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 33 మంది గాయపడినట్లుగా రియాస్ జిల్లా ఎస్ఎస్సీ మోహిత్ శర్మ తెలిపారు. శివకోరి ఆలయం నుంచి కాత్రాకు వస్తుండగా దాడి జరిగింది. రాజౌరి పూంచ్ రియాస్లలో ఎత్తైన కొండ ప్రాంతాల్లో చెట్ల పాదల పోటున దాక్కొని ఉగ్రవాదులు ఈ తరహా దాడులు చేస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. బస్సులోని ప్రయాణికులంతా ఉత్తరప్రదేశ్కు చెందినవారుగా తెలుస్తుంది. वैष्णो देवी के दर्शन करने के बाद में गए थे शिवपुरी दर्शन करने. दर्शन करके जब वापस लौट रहे थे मुश्किल से 4-5 किलोमीटर गाड़ी आगे आई होगी. फिर एक पहाड़ से जब नीचे उतर रही थी तभी गोली चलने लगी थी. और गोली चलने के बाद में बस जब नीचे चली गई है गिर गई बस. उसके बाद में तब भी गोली काफी टाइम चला. जो रोड पे जब गाड़ी थी चल रही थी तो सामने सफारी आपको कुछ फायरिंग हुआ है. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రియాసి ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు ఘటనకు పాల్పడిన వారి గురించి ఆరా తీస్తున్నారు. భక్తులు ప్రయాణిస్తున్న ఓ బస్సుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆదివారం పుణ్యక్షేత్రం నుంచి బయలుదేరిన ఓ బస్సుపై కాల్పులు జరపగా అదుపు తప్పి బస్సు లోయలో పడింది. 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో 33 మంది గాయపడినట్లుగా రియాస్ జిల్లా ఎస్ఎస్సీ మోహిత శర్మ తెలిపారు. శివకోరి ఆలయం నుంచి కాత్రాకు వస్తుండగా ఈ దాడి జరిగింది. రాజౌరి పూంచ్ రియాస్లలో ఎత్తైన కొండ ప్రాంతాల్లో చెట్ల పొదల పాటున దాక్కొని ఉగ్రవాదులు ఈ తరహా దాడులు చేస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. బస్సులోని ప్రయాణికులంతా ఉత్తరప్రదేశ్కు చెందిన వారుగా తెలుస్తుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. ఎస్ వరలక్ష్మి, అంటే కాశ్మీర్లో సాధారణ పరిస్థితుల్లోకి వచ్చింది. కాశ్మీర్ టెర్రర్లెస్ కాశ్మీర్ గా ఉంది అని అనుకుంటున్నటువంటి క్రమంలో ఒకవైపు అటు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రమంలో ఉగ్రవాదులు చేసినటువంటి కర్మకాండ నిజానికి దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. ఈ దాడి ఏదైతే జరిగిందో దాదాపు 33 మంది దీంట్లో గాయపడ్డారు. 9 మంది ఇప్పటికే జరిగింది. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదం ఉండి చెప్తున్నటువంటి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం వెలుదిరుతోంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చేపడుతున్నారు. మంత్రులు పదవి స్వీకారం చేస్తున్నటువంటి ముందు ఉగ్రవాదులు చేసినటువంటి ఈ దాడి సంచలనంగా మారింది. ఒక బస్సు చూస్తున్నటువంటి బస్సు ఏదైతే ఆ బస్సు పైన నిన్న సాయంత్రం కాల్పులు చేశారు. దీంతో ఆ బస్సు అదుపు తప్పింది. ఆ డ్రైవర్ కి బుల్లెట్స్ తగలడంతో ఆయన బస్సు పైన పట్టు కోల్పోవడం జరిగింది. అక్కడ నుంచి ఆ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. సో ఇందులో ప్రయాణికులు దాదాపు 50 వరకు ప్రయాణికులు ఉన్నట్టుగా చూస్తుంది. ఈ వీళ్ళంతా కూడా శివకోరి ఆలయం నుంచి మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్నారు. సో యాత్రికులతో వస్తున్నటువంటి ఈ బస్సు ఏదైతే అక్కడ విలేజ్ ఉంటుందో ఆ విలేజ్ దగ్గర కొండలోంచి చిక్కుల నుంచి దాడులు బుల్లెట్లతో దాడులు జరిగింది. అక్కడ గాయాలుగా ఉండింది డ్రైవర్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. और शिवपौड़ी के दर्शन के लिए गया था और दर्शन करके वापस हम लोग आ रहे थे. 2-3 किलोमीटर बस चली होगी. उसके बाद जो है सामने से हमारे फायर होने लगा. से फायर कर रहे हैं और तब से फायर चलता रहा और बस हमारी जो है थोड़ी सी आगे जाकर खाई में पलट गई. 5-6 राउंड गिरने के बाद एक बड़ा पत्थर में जो है बस फंस गया. और शिवपौड़ी के दर्शन के लिए गया था और दर्शन करके